जिला मेड़ापट्टी मंडलम गेल इंडिया लिमिटेड वारिचे निर्मिंचबड़ुतुन्न 745 किलोमीटर्ल पोडवैन श्रीकाकुळम अंकुल नेचुरल गैस पाइपलाइन प्रधानमंत्री नरेंद्र मोदी संकुस्थापन चेशारु। ई गैस पाइपलाइन मेड़ापट्टी मंडलंलोनि गोकर्णपुरम ग्राम समीपंलो प्रधान नरेंद्र मोदी रिमोट कंट्रोल द्वारा प्रारंभिंचडं जरिगिंदि। ई गैस पाइपलाइन अंदुबाटुलोकि वस्ते आंध्रप्रदेश्लोनि శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మరియు ఒడిశాలోని కోరాపుట్ మల్కనగిరి గజపతి నౌపాడ తదితర జిల్లాల్లో సిటీ గ్యాస్ నెట్వర్క్లకు ఈ నేచురల్ గ్యాస్ సరఫరా అవుతుందని అలాగే వేదాంత లిమిటెడ్ ఉత్కల్ అల్యూమినియం మరియు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఈ పైప్లైన్ యొక్క ముఖ్య వినియోగదారులని అధికారులు తెలిపారు। కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ జిల్లా ఎస్పీ రాధిక రెవెన్యూ పోలీస్ అగ్నిపాపక సిబ్బంది తూర్పు ప్రాంత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేబీ సింగ్ జనరల్ మేనేజర్ దేవేందర్ సింగ్ రాజారావు జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఇది ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నానికి గొప్ప దినం। విశాఖపట్నం ఈ శహర్ బహుత్ ఖాస్ హై యహాన్ హమేషా సే వ్యాపార్ కీ సమృద్ధ పరంపరా రహీ హై। విశాఖపట్నం ప్రాచీన భారత్ కా ఏక్ మహత్వపూర్ణ పోర్ట్ థా। పశ్చిమీ ఏషియా और रोज का व्यापार होता और आज भी गौरव प्रधानमंत्री गारु नरेंद्र मोदी गारु तरवा गौरव मुख्यमंत्री गारु जगनमोहन रेड्डी गारु वैजाग् नुंची प्रोग्राम लो आंध्र प्रदेश राष्ट्र में उन्नटुवंटि 9 वेरे वेरे प्रोजेक्ट की शंकुस्थापन गानी इनाग्रेशन गानी चेयडम जरिगिंदि। दांट्लो भागंगा శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో మిలియాపుట్టి మండలం గోకర్ణపురం విలేజ్ లో శ్రీకాకుళం అంగుల్ ఏదైతే గ్యాస్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది దానికి శంకుస్థాపన వేయడం జరిగింది। అదే విధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి నర్సన్నపేట పాతపట్నం నేషనల్ హైవే ఒక 40 కిలోమీటర్ల వరకు పూర్తి చేసి దానికి రాష్ట్రానికి దేశానికి అంకితం చేయడం జరిగింది। ఆ ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి అటెండ్ అవడానికి నేను గేల్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గేల్ నుంచి సిజిఎం గేల్ మన ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నాము। ఈ రాబోయే రోజుల్లో శ్రీకాకుళం మంగుల్ ఈ లైన్ 2648 క్రోర్స్ దాదాపు 745 కిలోమీటర్ల లైన్ వేయడం జరుగుతుంది। అదే లైన్ తర్వాత శ్రీకాకుళం నుంచి వైజాగ్ కి కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో ఎక్కడైతే ఈ లైన్ పోతుంది ఆ రైతులకి భాగస్వామ్యం చేసి వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇస్తూ ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తాము। ప్రజల నుంచి కూడా రైతుల నుంచి కూడా సహకరించడానికి కోరుకుంటున్నాము।